Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏబి వ్యవహారంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి 3 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో రేపో మాపో ఈ పిటిషన్ను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ సర్కార్కు హైకోర్టులో వరుస షాకులు తగులుతున్న నేపథ్యంలో తిరిగి ఆ హైకోర్టు తీర్పులపై సుప్రీంకు వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుపై జగన్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్కు సంబంధించి విచారణ చేసిన హైకోర్టు సస్పెన్షన్ను ఎత్తివేస్తూ తీర్పు ఇచ్చింది. వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు ప్రభుత్వానికి జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏబీ వ్యవహారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాలని భావించినట్లు తెలుస్తోంది. ఇక 2 రోజుల్లో ఈ పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఫైల్ చేస్తారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై నంద్యాల ఉప ఎన్నికల సమయం నుంచి వైసీపీ గుర్రుగా ఉంది. ఆయన పోలీసు అధికారిలా కాకుండా టీడీపీ నేతగా వ్యవహరించారంటూ ఆరోపించింది. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని, ఒక వర్గానికి చెందిన అధికారులని నిఘా విభాగంలో కీలక స్థానంలో నియమించారనేది వైసీపీ నాటి ఆరోపణ. అదే విషయాన్ని ఎన్నికల సంఘానికి వైసీపీ నాడు ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఏబి వెంకటేశ్వరరావును ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ నాడు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దాంతో నాటి సీఎం చంద్రబాబు విభేదించిన నిర్ణయం అమలు చేయక తప్పలేదు. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సంవత్సరాల కాలంగా ఏబి వెంకటేశ్వరరావుకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్ది నెలల క్రితం ఏబి వెంకటేశ్వరరావు నిఘా పరికరాలను దుర్వినియోగం చేయడంతో పాటుగా గోల్మాల్ జరిగిందంటూ పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. దీనిపైన విచారణకు ఆదేశించింది. కేంద్ర హోంశాఖ సైతం ఈ ఫిర్యాదుపైన పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆదేశాలను జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడంపై ఏబి వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. క్యాట్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో తాజాగా ఏబి వెంకటేశ్వరరావు ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణ చేసిన కోర్టు ఏబీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో భారీ ఊరట లభించినట్లయింది. హైకోర్టులో వరుసగా తగులుతున్న ఎదురు దెబ్బలు, వ్యతిరేక తీర్పులపైన ముఖ్యమంత్రి జగన్ ఏ విధంగా ముందుకెళ్తారనే చర్చ జోరుగా సాగింది. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం తలుపులు తట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారనుంది. ఈ తీర్పునే కాకుండా రంగుల విషయం, డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది.